Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అంటే మన జీవో ఇచ్చిన తర్వాత జీవో 5వ తారీఖు ఇచ్చాం కదా అధ్యక్ష, ఈనాడు కథనాలన్నీ ఇంతకు ముందు నేను చెప్పా, 6వ తారీఖు ఎలా రాసింది, 7వ తారీఖు ఎలా రాసింది, 8వ తారీఖు ఎలా రాసింది, 9వ తారీఖు ఎలా రాసింది, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖున భాషను కాపాడుకోకుంటే తెలుగు జాతి ఉనికి కోల్పోతుందని ఆవేదన గింజుకుంటా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇక 16వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారని నేను చెప్పాను కదా అధ్యక్ష, తుగ్లక్ చర్యలను తూర్పారబట్టండి, ఆంగ్ల మాధ్యమం మీడియాపై ఆంక్షలను పార్లమెంట్లోని ప్రస్తావించాలి అని చెప్పి చెప్పాడు కదా అధ్యక్ష. తర్వాత ఆయన కొడుకు అధ్యక్ష, తెలుగు మాధ్యమం తప్పనిసరి లోకేష్, ఈనాడు అది కూడా ఈనాడే అధ్యక్ష, ఇది ఆయన 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 సుపుత్ర మాలోకం అధ్యక్ష. అధ్యక్ష ఇది మళ్ళా 16వ తారీఖున అధ్యక్ష, 16వ తారీఖున వాళ్ళకు సంబంధించిన ఇంకొక పత్రిక అధ్యక్ష, వాళ్ళకు సంబంధించిన జ్యోతి అని ఇంకొక పత్రిక కూడా ఉంది అధ్యక్ష, వాళ్ళు కూడా అధ్యక్ష చంద్రజ్యోతి అని కూడా దాన్ని ప్రధానంగా పిలుస్తూ ఉంటారు అధ్యక్ష, చంద్రజ్యోతి అని అధ్యక్ష. ఈ చంద్రజ్యోతి కూడా ఏమంటారు అధ్యక్ష, ముందడుగు తెలుగే ఆ తర్వాతే ఇంగ్లీష్ కు ప్రాధాన్యం, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అదే మళ్ళీ 21వ తారీఖు నవంబర్ అదే చంద్రజ్యోతిలో కూడా రాసిన ఐటమ్ అధ్యక్ష, ఇది రద్దుల శకం అధ్యక్ష రాసింది, ఇది రద్దుల శకం, తెలుగులో చదివితే ఉద్యోగాలు రావా, చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, తెలుగులో చదివితే ఉద్యోగాలు రావా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అధ్యక్ష. అధ్యక్ష 22వ తారీఖున అధ్యక్ష, ఎప్పుడైతే ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్న యాక్టర్లు వీళ్ళంతా కూడా ఇంతగా యుద్ధం చేసినా కూడా ప్రజల్లో ఎప్పుడైతే తిరుగుబాటు మొదలైందో అప్పుడు యూటర్న్ తీసుకోవడం వెనక అలవాటే కదా అధ్యక్ష, కాబట్టి యూటర్న్ స్టార్ట్ 22వ తారీఖు అధ్యక్ష, యూటర్న్ స్టార్ట్ అయింది, 6వ తారీఖున మేము జీవో ఇచ్చాం, 22వ తారీఖున ప్రజల్లో ఉద్యమం తీవ్రమైంది, చంద్రబాబు నాయుడు గారికి వెన్నెముకలో భయం మొదలైంది అధ్యక్ష, వెంటనే 22వ తారీఖున యూటర్న్ అధ్యక్ష. అంతవరకు ఏమన్నాడు అధ్యక్ష, తుగ్లక్ పరిపాలన, అంతవరకు ఏమన్నాడు అధ్యక్ష తుగ్లక్ చర్యలు అని చెప్పి అన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, తుగ్లక్ చర్యలను తూర్పారబట్టండి అని చెప్పి అన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 22వ తారీఖున యూటర్న్ అధ్యక్ష. ఆంధ్రం ఆంగ్లం రెండు అవసరమే అని 22వ తారీఖున సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టాడు అధ్యక్ష, 22వ తారీఖు నుంచి సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టాడు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆంగ్లానికి వ్యతిరేకం కాదు అని 22వ తారీఖున సన్నాయి నొక్కులు నొక్కబెట్టాడు, తెలుగుదేశం పార్టీ ఆంగ్లానికి వ్యతిరేకం కాదు అని చెప్పి అన్నం మొదలుపెట్టాడు అధ్యక్ష. అధ్యక్ష ఇదే పెద్ద మనిషి తుగ్లక్ ఇదే పెద్ద మనిషి 16వ తారీఖున ఏమన్నాడు అధ్యక్ష, తుగ్లక్ చర్యలు తూర్పారబట్టాడు, ఇదే పెద్ద మనిషి 16వ తారీఖున తుగ్లక్ చర్యలు తూర్పారబట్టండి, 22వ తారీఖు ఆంగ్లానికి నేను వ్యతిరేకం కాదు, ఏ మాదిరిగా యూటర్న్ జరుగుతా ఉందో చూడండి అధ్యక్ష. తర్వాత ఏమైంది అధ్యక్ష, పోనీ ఆ తర్వాత అయినా ఆయనకి ఏమైనా చిత్తశుద్ధి ఉందా, ప్రజలకు నిజంగానే ఇంగ్లీష్ మీడియం రావాలి అన్న చిత్తశుద్ధి కనీసం ప్రజలకు రావాలి, ఇంగ్లీష్ మీడియం ప్రజలు పేదవాడు బీదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడే పరిస్థితిలోకి రావాలి అన్న చిత్తశుద్ధి అన్నా కనీసం ఈ పెద్ద మనిషికి ఏ కోసమన్నా ఉందా అని అనుకుంటే అది లేదు అధ్యక్ష. 22వ తారీఖు ఆ మాట అన్నాడా అధ్యక్ష, ఇంగ్లీష్కి నేను వ్యతిరేకం కాదని ఆ మాట అన్నాడా,
26వ తారీఖున మళ్ళా ఏమంటాడు అధ్యక్ష, ప్రధానిని తప్పు పడతారేమో, మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానిని తప్పు పడతారేమో. అంటే రేపొద్దున ప్రధానిని కూడా మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానిని కూడా తప్పు పడతారేమో అని చెప్పి కూడా మళ్ళా ఈయన చిత్తశుద్ధి అన్నది ఏ లెవెల్లో ఉంది అని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళ చిత్తశుద్ధి నిజంగా ఏ స్థానంలో ఉంది అని అంటే, సురేష్ జీవో ఇష్యూ 93% అది ఇచ్చి. అధ్యక్ష వీళ్ళ చిత్తశుద్ధి నిజంగా ఏ స్థాయిలో ఉంది అని అంటే, అధ్యక్ష వీళ్ళకి 5 సంవత్సరాలు పరిపాలన చేసేదానికి అవకాశం ఉండేది అధ్యక్ష, 2014 నుంచి 2019. నిజంగా అధ్యక్ష వీళ్ళు నిజంగానే ప్రతి పేదవాడికి చదివే స్కూల్ ఏది అధ్యక్ష, పేదవాళ్ళు పోయే స్కూల్ ఏ స్కూల్ అధ్యక్ష, గవర్నమెంట్ పనులు. నిజంగా ఈరోజు పేదవాడు ఎవడైనా కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ఇటువంటి అగ్రకులాల్లో ఉన్న పేదవాళ్ళైనా కూడా ఎవరైనా కూడా డబ్బులు లేని వాళ్ళు ఎవరైనా కూడా పోయే స్కూల్ ఏ స్కూల్ అధ్యక్ష, గవర్నమెంట్ స్కూల్. ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో నిజంగానే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి, నిజంగానే నేను చెప్తా ఉన్నాను, నేను ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకం కాదు, నాకు ఇంగ్లీష్ మీడియం నేనే తీసుకొచ్చినాను, నేనే కనిపెట్టాను, నేనే సాధించాను, నేనే చేశాను అని చెప్పుకుంటా ఉన్న ఇదే పెద్ద మనిషి డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష. 2014 నుంచి 2019 ఆయన పరిపాలన చేసిన తీరు అధ్యక్ష. అధ్యక్షరాల 44 వేల గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటే, ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో 66% గవర్నమెంట్ స్కూళ్ళు తెలుగు మీడియం మాత్రమే బోధిస్తూ ఉన్నాయి అధ్యక్ష. కేవలం 34% మాత్రమే గవర్నమెంట్ బళ్ళల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియంగా ఉన్నాయి అని అంటే, నిజంగా ఇంగ్లీష్ మీడియం ప్రతి పేదవాడి దగ్గరికి తీసుకొని పోవాలి అని చెప్పి కనీసం సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తులు, కనీసం వాళ్ళు చేసిన ఈ ప్రోగ్రెస్నన్నా చూసి కనీసం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పని లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. వీళ్ళందరినీ కూడా అధ్యక్ష దాదాపుగా 35% అధ్యక్ష, కేవలం 35% మాత్రమే ఇంగ్లీష్ బళ్ళు ఉన్నాయి, 65% గవర్నమెంట్ స్కూళ్ళు ఇంగ్లీష్ బళ్ళు లేవు అని అంటే నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అర్థం చేసుకోండి అధ్యక్ష. పేదవాళ్ళు చదివే స్కూలు, అదే ప్రైవేట్ స్కూల్లో ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ప్రైవేట్ స్కూళ్ళల్లో దాదాపుగా 95% స్కూళ్ళు, ప్రైవేట్ రంగంలో ఉన్న ప్రతి 95% స్కూళ్ళు అన్నీ కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియం మాత్రమే చెప్తా ఉన్నాయని అంటే నిజంగా పరిస్థితి ఎలా ఉందని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. వన్ టు సిక్స్త్ క్లాస్ వరకే అయితే కనుక 28%, 35% కూడా కాదు, వన్ టు సిక్స్త్ క్లాస్ వరకు అంటే 28% స్కూళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు గవర్నమెంట్ మీ హయాంలో. ఎంత దారుణంగా ఉన్నారు అధ్యక్ష. ఇక ఈ గొప్ప గొప్ప నాయకులు ఎవరైతే డబుల్ గేమ్లు ఆడుతూ ఉన్నారో అధ్యక్ష, ఎవరైతే ఇష్టం ప్రజలతో ఎప్పుడైతే ఉద్యమం ప్రజలు ఎప్పుడైతే తిరగబడతారో అప్పుడు యూటర్న్ తీసుకుంటారు అధ్యక్ష. వీళ్ళకి మామూలే అధ్యక్ష, ఇంతకుముందు కూడా ప్రత్యేక హోదా ఇటువంటి అన్ని విషయాలలో మనం చూస్తూనే ఉన్నాం, ఎప్పుడైతే ప్రజలు తిరగబడతారో అప్పుడు యూటర్న్ చాలా కన్వీనియంట్గా సులభంగా తీసుకోవడం వీళ్ళకి ఎంత అలవాటైన పనో మనమంతా కూడా చూసుకున్నాం. ఇదే చట్టసభలోనే 2014, 2015 ఆయన మాటలు విన్నప్పుడు ఇదే చట్టసభలో ఆయన అన్న మాటలు ఏమన్నాడు అధ్యక్ష, ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవిన ప్రత్యేక హోదా వచ్చిన లాస్ట్ రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అని చెప్పి రకరకాలుగా అన్న ఇదే వ్యక్తి మళ్ళా చివరికి వచ్చేసరికి ఏ రకంగా యూటర్న్ తీసుకున్నాడో కూడా మనం అంతా కూడా చూసాం అధ్యక్ష. అదే మాదిరిగానే ఈ ఇంగ్లీష్ మీడియం చదువుల గురించి కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ద్వంద్వ వైఖరి ఏ స్థాయిలో ఉంది అని అంటే అధ్యక్ష, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువులకు ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో ఒప్పుకోక తప్పని పరిస్థితుల్లో ఇవాళ అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో ఇప్పటికైనా సంతోషం ఆ ప్రభుత్వానికి సపోర్ట్ అన్నా దీనికి మద్దతు ఇస్తూ ఉన్నామని చెప్పి కనీసం ఆ నోట్లో నుంచి కనీసం ఆ మాటలన్నా రాగలిగి. అధ్యక్ష ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్, ఈయన చదివింది ఏవళ్ళు అధ్యక్ష, ఈయన చదివింది ఎక్కడ అధ్యక్ష, ఈయన చదివిన బళ్ళు ఏంటి, తెలుగు మీడియమా అధ్యక్ష, కొడుకులను చదివించింది తెలుగు మీడియమా, మనవను చదివించింది తెలుగు మీడియమా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని.
ఆ చంద్రబాబు నాయుడు గారు పక్కనే అచ్చెన్నాయుడు గారు అన్నారు. ఆయన అడుగుతా ఉన్న అధ్యక్ష, ఆయన కొడుకు ఏ మీడియంలో చదివినారని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నేను అధ్యక్ష ఇవాళ ఇలా మాట్లాడుతూ ఉన్న వీళ్ళు చివరికి అధ్యక్ష ఈనాడు పేపర్ అధ్యక్ష ఎవరైతే ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళు ఎవరైతే పేపర్లు ఏదైతే రాస్తూ ఉన్నారో, యాజమాన్యాలు ఏదైతే రాస్తూ ఉన్నారో వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను వాళ్ళ పిల్లలే ఏ మీడియంలో చదువుతూ ఉన్నారు, వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు ఏ మీడియంలో చదువుతూ ఉన్నారని చెప్పి ఇదే చట్టసభ సాక్షిగా నేను అడుగుతా ఉన్నాను. గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమని చెప్పని అడుగుతా ఉన్నా. పత్రికలు నడిపే వాళ్ళు తెలుగు పత్రికలు నడుపుతా ఉన్నారు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ. మళ్ళీ వాళ్ళ పిల్లలు చదివేది తెలుగు మీడియంలో కాదు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు చదివేది మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉన్నారు. ఏకంగా పత్రికలు నడిపే యాజమాన్యాలు యాజమాన్య పిల్లలే చదువుతూ ఉన్నారు. మళ్ళా ఈనాడు నడిపే స్కూలు ఇంగ్లీష్ మీడియమే మళ్ళీ.